భయానికి మొదటి మెట్టు నీవు దేవునికి విరోధముగా లేయడమే. నీ జీవితంలో భయాన్ని అనుభవిస్తున్నావంటే మొదటి మెట్టు ఏమవుతుందో, ఏం చేస్తే ఏమవుతుందో, ఏ అడుగు తీసుకుంటే, ఏ నిర్ణయం తీసుకుంటే, ఏ పని చేస్తే ఏమవుతుందో తెలియనటువంటి ఒక రకమైన కన్ఫ్యూజన్లో, ఒక రకమైనటువంటి అభద్రత భావంలో, భయంలో నువ్వు కూరుకుపోయి ఉన్నావా? దేవునికి విరోధంగా ఏం పాపం చేసావో ఒకసారి నువ్వు చెక్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను.